నమస్తే, వెల్కమ్ టు బిల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. సీనియర్ నేత జానారెడ్డి జోరు కొనసాగుతుందా? ప్రత్యక్ష రాజకీయాల్లోనూ చరిత్రను సృష్టించినటువంటి జానారెడ్డి పరోక్ష రాజకీయాల్లోనూ రాణిస్తున్నారా? తన వారసులకు రాజకీయ వారసత్వాన్ని ఇచ్చిన జానారెడ్డి వ్యూహాత్మకంగా పాములు కలుపుతూ రానున్నటువంటి రోజుల్లో కీలక శక్తిగా కానున్నారా అంటే అవుననే చెప్తున్నాయి తాజా రాజకీయ పరిస్థితులు. ఇటువంటి నేపథ్యంలో జానారెడ్డి జోరు కొనసాగుతుందనే ఆసక్తికరమైనటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో చోటు చేసుకుంది. బలమైనటువంటి కాంగ్రెస్ నేతలు జిల్లాలో ఉన్నప్పటికీ జానా జోరు ఇంకా కొనసాగుతూ ఉంది. ఆయనకు కలిసి వచ్చే అంశాలుగా ప్రధానంగా రాజకీయ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయనే అభిప్రాయము బలంగా అనిపిస్తుంది. దీర్ఘకాలం పాటు మంత్రులుగా రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా చక్రం తిప్పినటువంటి జానారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలోనే 14 సంవత్సరాల పాటు మంత్రి పదవులను చేపట్టి చరిత్రను సృష్టించారు. వరుస విజయాలతో గెలుపొంది కాంగ్రెస్కు వెన్నుదన్నుగా ఉంటున్నటువంటి జానారెడ్డి గత 2 సార్లు ఓటమికి జీర్ణించుకోలేక ప్రత్యక్ష ఎన్నికలకు తప్పుకున్నారు. తప్పుకొని తమ కుమారులైనటువంటి ఇద్దరిని రాజకీయ వారసులుగా ప్రకటించి రాజకీయ వారసత్వాన్ని అందిస్తూ వ్యూహాత్మకంగా పరోక్ష రాజకీయాల్లోనూ కీలక శక్తిగా రాజకీయ చక్రాలు తిప్పుతూ ఉన్నారు జానారెడ్డి. కురోహుద్రుడైనటువంటి జానారెడ్డి యువకుని నుండే రాజకీయాల్లో ఆకర్షితులై ఉద్యోగాన్ని వదిలి సైతం ఆయన రాజకీయ ప్రవేశం చేసి అనేక రాజకీయ సమీకరణలతో ముందుకొచ్చి వ్యూహాత్మకంగా ముందుకు కదిలి తమ గురువు యొక్క అడుగు జాడలలో నడుస్తూ రాజకీయ ప్రత్యర్థులకు ఒక శివస్వప్నంలా మారినటువంటి జానారెడ్డి ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కొనసాగి అంచెలంచెలుగా ఎదిగి అనేక రాజకీయ పరిణామాలకు పరిస్థితులకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచి రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి విభిన్న శైలి కలిగినటువంటి రాజకీయవేత్తగా జానారెడ్డి పేరు పొందారు. వరుస విజయాలతో చరిత్రను సృష్టించినటువంటి జానారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో అందరికీ ధీటైనటువంటి నాయకుడిగా అభ్యర్థిగా బరిలో నిలిచి పటిష్టమైనటువంటి నిర్మాణాత్మక పాత్రను పోషించినటువంటి జానారెడ్డి ఇక పరోక్ష ఎన్నికల్లోనూ పరోక్ష రాజకీయాల్లోనూ తమ సత్తాను చాటనున్నారనే ఆసక్తికరమైనటువంటి చర్చ ఇప్పుడు జరుగుతూ ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు పూర్తిగా ఆయనకు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయనే ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా ఇప్పుడు జరుగుతుండడం రాజకీయ సమీకరణలకు మార్పుకు కేంద్ర బిందువుగా జానారెడ్డి అయ్యే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఏది ఏమైనప్పటికీ రానున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో వ్యూహాత్మకంగా ముందుకు కదులుతూ ఇద్దరు కుమారులకు రాజకీయ వారసత్వాన్ని ఇచ్చి ఒకరిని ఎమ్మెల్యేగా గెలుపొందడంలో చక్రం తిప్పినటువంటి జానారెడ్డి పెద్ద కుమారుడైనటువంటి రఘువీరారెడ్డికి నల్గొండ పార్లమెంటు స్థానం దక్కే విధంగా వ్యూహాత్మక రచనలు చేస్తూ ముందుకు కదులుతూ ఉన్నారు. ప్రత్యర్థులతోనూ సయోధ్యగా ఉండే తత్వం కలిగినటువంటి జానారెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు. తమ సొంత పార్టీలోనూ అనేక విభాదాలు వర్గాలు ఉన్నప్పటికీ అవేవీ పట్టించుకోకుండా వివాదరహితమైనటువంటి నాయకుడిగా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలు సృష్టించినటువంటి జానారెడ్డి ప్రత్యర్థికి సంబంధించినటువంటి అభ్యర్థుల యొక్క బలహీనులు చేయడమే ఆయన రాజకీయ అతి గొప్ప విజయంగా చెప్తూ ఉంటారు ఆయన సన్నిహితులు. రాజకీయ ప్రత్యర్థులను బలహీనపరచడం, రాజకీయ ప్రత్యర్థులకు సంబంధించినటువంటి ఆధినాయకత్వంతోనూ సయోధ్యగా ఉండడం అది జానారెడ్డికే సొంతమంటారు ఆయన సన్నిహిత వర్గాలు. అందుకే ఎప్పుడూ కూడా ఆయనకు రాజకీయాల్లో రాణిస్తూ కలిసి వచ్చే నాయకుడిగా జానారెడ్డికి పేరుంది. అనేక వ్యూహాలకు అనేక రాజకీయ పరిణామాలకు వేదికగా మారినటువంటి జానారెడ్డి ఒక రాజకీయ కీలక శక్తిగా విభిన్నమైనటువంటి వ్యవహార రాజకీయ శైలి కలిగినటువంటి వ్యక్తిగా జానారెడ్డికి పేరున్నటువంటి నేపథ్యం ఇప్పుడు మళ్ళీ కీలకంగా ఆయన పేరు ప్రస్తావనకు వస్తున్నటువంటి కురవృద్ధుడైనటువంటి దాదాపు 40 సంవత్సరాల పాటు రాజకీయాలను నేర్పినటువంటి జానారెడ్డి ఇప్పుడు తమ కుమారులకు వెన్నెంట ఉండి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తూ తమ యొక్క కీలకమైనటువంటి భూమికను పోషిస్తున్నటువంటి జానారెడ్డి జోరు ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయనేది రాజకీయ వర్గాల్లో చర్చ ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. యావత్ సీఎం రేవంత్ రెడ్డికి ఒక వెన్నుదన్నుగా ఉంటూ పరిపాలనా విషయాల్లో సూచనలు సలహాలు కూడా జానారెడ్డే ఇస్తుంటారు అని
ఆయన సన్నిహితులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, జిల్లాలో నెలకొన్నటువంటి పరిస్థితులు కూడా అందుకు అవుననే సమాధానం కూడా కనిపిస్తూ ఉంది. ప్రత్యర్థి పార్టీలతోనే కాకుండా తమకు అనుకూలమైనటువంటి వారితోనూ, ప్రత్యర్థులతోనూ సరి సమానంగా ఉంటూ సహోద్యం చేసుకుంటూ ఎవరికి అంతు చిక్కని వ్యూహంతో వెళ్ళేటువంటి జానారెడ్డి ఇప్పుడు తన కుమారులకు అదే వ్యూహంతో ముందుకు కదులుతూ వారిని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. జైవీరెడ్డి ఎమ్మెల్యే కావడానికి అదే పద్ధతిని అనుసరించినటువంటి జానారెడ్డి ప్రత్యర్థి బలహీనుణ్ణి చేయడంలో సఫలీకృతమై దాదాపు గెలుపు అంచులోకి నామినేషన్ నాటికే తీసుకొచ్చినటువంటి పరిస్థితిని ఆయన తీసుకొచ్చారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ప్రధానంగా ప్రత్యర్థిని బలహీనపరచడమే ఆయన ప్రధాన ఆయుధంగా కనిపిస్తూ ఉంది. ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి ఆధినాయకత్వంతోనూ ఆయనకు మంచి సంబంధాలను ఏర్పరుస్తూ వివాద రైతుడుగా ఉంటుండడం ఆయనకు కలిసి వచ్చే అవకాశము ఏ విధంగా అయితే వచ్చిందో, ఇప్పుడు తమ కుమారులకు కూడా అదే వ్యూహాన్ని రచిస్తూ ఆయన రాజకీయాల్లో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన రెండవ కుమారుని గెలిపించడంలో అదే వ్యూహాన్ని పన్నినటువంటి ఆయన ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లోనూ రఘువీరారెడ్డికి పార్లమెంటు టికెట్ దక్కడంలోనూ అదే వ్యూహాన్ని రచించారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక పార్లమెంటులో టికెట్టు రావడమే ఆయన గెలుపు అనేది సునాయాసంగా అయిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ప్రత్యర్థి పార్టీ నుండి బలమైనటువంటి అభ్యర్థులు ఎవరు కూడా లేకపోవడంతో బలహీనమైనటువంటి వర్గాన్ని ఆ అభ్యర్థినే బరిలోకి దించేటువంటి వ్యూహరచన కూడా అవుతుండడం ఇప్పుడు కుమారుడైనటువంటి రఘువీరారెడ్డి గెలుపు నల్లేరిపై నడకేననే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీని, ఒక సూర్యాపేట మినహా 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు భారీ మెజార్టీతో గెలుచుకున్నటువంటి నేపథ్యం కలిగి ఉన్నప్పటికీ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతూ ఆయన వ్యూహరచన చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి బీఆర్ఎస్ శ్రేణులు వరుస కట్టి వస్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల యొక్క అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని వారిని సైతం మద్దతును కూడగొట్టడంలో వ్యూహరచన ఎంతో జాగ్రత్తగా వేస్తూ ఉన్నారు జానారెడ్డి. అది నాగార్జున సాగర్ నియోజకవర్గంలోనూ, మిర్యాలగూడ నియోజకవర్గంలోనూ, నల్గొండ నియోజకవర్గంలోనూ కూడా ఇదే వ్యూహాన్ని రచిస్తూ ఉన్నారు. ఎక్కడ పార్టీలో విభేదాలు అంటూ లేకుండా సహోద్యను నడుపుతూ ముందుకు కదులుతూ ఉన్నారు. ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులను కూడా తమ వైపు తిప్పుకొని తమ కుమారుడిని భారీ మెజార్టీతో గెలిపించాలనే వ్యూహంతో ముందుకు కదులుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఈ ఎంపీ ఎన్నికల తదనంతరం కీలకమైనటువంటి భూమికను రాష్ట్ర స్థాయిలో పోషిస్తారనేటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ ఇప్పుడు నల్గొండ జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఇక రానున్నటువంటి ఎన్నికల్లో రానున్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు మొదటిసారిగా పార్లమెంటు బరిలోకి దిగుతున్నటువంటి జానారెడ్డి లేదా ఆయన కుటుంబం, ఆయన తనయుడు బరిలో ఉన్నప్పటికీ జానారెడ్డే ముందుండి నడపాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యం, ఆయన వ్యూహాలే ఇక్కడ ఎక్కువగా రచించే అవకాశం ఉండడంతో ఇక అందరితో సహోద్యం, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వర్గాలు, ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఒక సపరేట్ వర్గం, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సపరేట్ వర్గం, ఇటు బిఎల్ఆర్ కూడా జానారెడ్డికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి గతంలో ఉన్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా సయోధ్య చేయగల సమర్థతతో జానారెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు పోతూ ఉన్నారు. ప్రత్యర్థులనే, ప్రత్యర్థి నాయకత్వాన్నే తమ వైపు సన్నిహితంగా మలుచుకునే తత్వం కలిగినటువంటి, స్నేహ శీలత్వం కలిగినటువంటి, భావం కలిగినటువంటి జానారెడ్డి వ్యూహాత్మకంగా తమ పార్టీలో ఉన్నటువంటి వర్గాలన్నిటిని కూడా కలుపుకొని ముందుకు పోతున్నటువంటి తరుణం ఒకింత ఆశ్చర్యానికి గురి కావాల్సినటువంటి పరిస్థితులే ఉన్నాయనే అభిప్రాయము కాంగ్రెస్ పార్టీ నేతలే అంటున్నటువంటి పరిస్థితుల్లో జానారెడ్డి యొక్క వ్యూహం ఇక గతంలో నాగార్జున సాగర్కే పరిమితమైనటువంటి జానారెడ్డి ఇప్పుడు నల్గొండ పార్లమెంటుపై తమ యొక్క వ్యూహరచన చేస్తూ ముందుకు కదులుతూ ఉన్నారు. ఎన్నికల ముందే టికెట్ రాకముందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డిని సంప్రదించినటువంటి జానారెడ్డి స్వతహాగా ఎవరి వద్దకు వెళ్ళని జానారెడ్డి తన రాజకీయ చరిత్రలో మొదటిసారిగా తన కుమారుల కోసం ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్దకు, కోమటిరెడ్డి వద్దకు కూడా వెళ్ళి సయోధ్యను కుదిర్చినటువంటి నైపుణ్యాన్ని అందరూ ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితుల్లో రానున్నటువంటి రోజుల్లో కూడా జానారెడ్డి రాష్ట్ర జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం కూడా ఉందనే అభిప్రాయం కూడా బలంగా అనిపిస్తుంది.
యువకునిగా ఉన్నటువంటి సమయంలో రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగినటువంటి జానారెడ్డి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనూ వృద్ధాప్యంలోనూ చక్రం తిప్పగలరు అనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తూ ఉంది. ఇక జానారెడ్డి జోరు ఈ మరీ రానున్నటువంటి 5 సంవత్సరాలు కూడా కొనసాగే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. జానారెడ్డి జిల్లాకు అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి సామాజిక రుగ్మతలు ఉన్నటువంటి వాటిని గురుతర బాధ్యతతో పరిష్కరించి వాటికి అనేకమైనటువంటి నైపుణ్యాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉందనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తూ ఉంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బిల్టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.